ఎగుమతుల్లో నెంబర్ 1 గా పెట్టుబడులకు అడ్డాగా అభివృద్ధిలో ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది తెలంగాణ. కరోనా సంక్షోభం ఉన్న ఐటీ రంగంలో దూకుడు తగ్గలేదు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ డబుల్ ధమాకా ముగించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ప్రీమియర్ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినీగా మారింది తెలంగాణ. ఇప్పటికే సంక్షేమం సాగునీటి రంగంలో మిగతా రాష్ట్రాల కంటే ఎంతో ముందున్న తెలంగాణ ఇప్పుడు ఐటీ రంగంలో సైతం తన మార్కుతో దూసుకెళ్తోంది. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ వృద్ధి రేటు రెండింతలు ఎక్కువైంది. ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1 అని, ఇదంతా సీఎం కేసీఆర్ విధానాలు సమిష్టి కృషితోనే సాధ్యమైందని చెప్పారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ, అన్నిటికంటే లేటెస్ట్గా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ మరి రోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతూ ఉంది. దానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత, వారి విధానాల రూపకల్పనలో వారు తీసుకునే చొరవ, విధానాలు రూపొందించిన తర్వాత వాటి అమలులో వారు చూపెట్టే పట్టుదల దీనికి కారణమని చెప్పి ముమ్మాటికి చెప్పక తప్పదు. రాష్ట్రంలో ఐటీ రంగంలో ఉపాధి కల్పనే కాకుండా ఎగుమతుల్లో టాప్ ప్లేస్లో ఉంది తెలంగాణ. గతేడాది ఐటీ ఎగుమతులు 1,28,000 కోట్లు ఉండగా ఈ ఏడాది 1,45,522 కోట్లకు పెరిగింది. గతేడాది తెలంగాణ ఐటీ రంగంలో కొత్తగా 46,489 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు అభివృద్ధిని సాధించింది. కరోనా సంక్షోభంలోనూ ఇంత వృద్ధి సాధించి తెలంగాణ సత్తా చాటుతోందన్నారు మంత్రి కేటీఆర్. లాస్ట్ ఇయర్ నంబర్స్ తీసుకుంటే 19-20 అవర్ ఐటీ ఎక్స్పోర్ట్స్ వర్ 1,28,000 క్రోర్స్ బట్ ఐమ్ డిలైటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ పాండమిక్ ఆల్సో. పోయిన సంవత్సరం మొత్తం ఎంటైర్ ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ ఇండస్ట్రీ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. లాస్ట్ ఇయర్ వైల్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్ వర్ 1,28,000 క్రోర్స్, దిస్ ఇయర్ ఐమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ వీ హవ్ టచ్డ్ ది న్యూ హై ఆఫ్ 1,45,522 క్రోర్స్ ఇన్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్లో ఐటీ టవర్స్ ఏర్పాటు చేశామని, త్వరలోనే నల్గొండ, సిద్దిపేట, రామగుండంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ ఆఫీస్ స్పేస్లో ఇప్పటికే బెంగళూరును అధిగమించామన్న కేటీఆర్ ఐటీ రంగం ద్వారా ఉపాధి కల్పన బాగా పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.28 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తుంటే పరోక్షంగా 20 లక్షల మందికి పైగా ఐటీ రంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. హైదరాబాద్లో ఇప్పటికే అమెజాన్ కంపెనీ తన డేటా సెంటర్ ఏర్పాటు చేసిందని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐసిసి ద్వారా 10 ఇండస్ట్రియల్ పార్కులు కొత్తగా ఏర్పాటు చేసి కంపెనీల ఏర్పాటుకు మౌలిక వసతులను కల్పిస్తోందన్నారు. ఇక సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన టీహబ్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, వీహబ్లు ఐటీ విస్తరణకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ ఫార్మాసిటీని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయన్నారు మంత్రి కేటీఆర్. వీటిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం రాష్ట్రాలను ఆదుకోవాలన్నారు. స్వపక్ష, విపక్ష ప్రభుత్వాలని వివక్ష చూపకుండా కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. భారతదేశంలోని సగటు పౌరుడి తలసరి ఆదాయం 1,27,768, కానీ తెలంగాణలోని సగటు పౌరుడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం 2,27,145 రూపాయలు. అంటే భారతదేశం యొక్క సగటు కంటే 1 లక్ష రూపాయలు పైన ఈరోజు తెలంగాణలోని తలసరి ఆదాయం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తమ ప్రభుత్వ పనితీరు, పారదర్శకత కోసమే ఐటీ వార్షిక నివేదికను విడుదల చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో మెరుగైన సేవలతో ఐటీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.